ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపించాల్సిందే. ఎవరైనా వారికి ఓటేసే ప్రజల దగ్గర నుంచి కమిషన్ కొడతాడా? ఎవరైనా ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా? ఆవేమో మీది, ఆవును కొనేది మీరు, ఆవును మేపేది మీరు, ఆవుకు దానా పెట్టేది మీరు. మీరు పాలు వస్తే రేటు వేరే దగ్గర అంతా 35 రూపాయలుంటే మీకు 20 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు కమిషన్ తీసుకున్న వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంత? రోజుకి 60,000 లీటర్లు. ఒక 10 లీటర్లు పోసే రైతు 15 రూపాయలు తక్కువ వారి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడంటే ఒక నెలకి 4,500 రూపాయలు 10 లీటర్లు పోసే రైతు దగ్గర మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక సంవత్సరానికి 54,000 అవుతుంది. 4 సంవత్సరాలకి 216,000 రూపాయలు ఒక 10 లీటర్లు పాలు పోసే ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటున్నా అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 9,60,000 15 రూపాయలు అంటే 9 లక్షలకు రోజుకి పుంగనూరు ప్రజల దగ్గర, రైతుల దగ్గర, పాడి రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లెక్కలొచ్చా? సంవత్సరానికి ఎంత అవుతుంది? 33 కోట్లు కేవలం పుంగనూరు 4 మండలాల్లో కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక 4 సంవత్సరాలు అయితే ఉత్త పాడి రైతుల దగ్గరనే 132 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఇదే శివశక్తి డైరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మామిడి తోటలు ఉన్నాయా? మామిడి తోటలు ఉన్నాయా? జ్యూస్ ఫ్యాక్టరీకి వేస్తున్నారా? కలెక్టర్ చెప్పిన రేట్ ఎంత? 17 రూపాయలు కేజీకి ఇవ్వమని కలెక్టర్ ఆదేశాలు ఇస్తే రైతులకి 8 రూపాయలు 9 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అది దౌర్జన్యంతో, రౌడీజంతో పోలీసు కేసులు పెట్టి మామిడి పండ్లు రైతులకు, మామిడి పండ్లు పండించే రైతులకు ఎంత కమిషన్ తెలుసా? 50 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు కేవలం పుంగనూరు నియోజకవర్గంలో మామిడి రైతుల దగ్గర. ఒకసారి మీరు లెక్కలేసుకోండి. 132 కోట్ల రూపాయలు పాలు నుంచి 150 కోట్ల రూపాయలు మామిడి రైతుల దగ్గర నుంచి కేవలం పుంగనూరు నుంచే ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు. ఇదే కాదు, 3 ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు. 3 ప్రాజెక్ట్స్ వినాలి, వినాలి, మీరు ఇంటే మీకు అర్థమవుతుంది. ఆవుల పల్లి, ఆవుల వాళ్ళ పల్లి, దాంట్లో రైతులకు సంబంధించిన 1,500 ఎకరాలు తీసుకొని 40 ఏళ్ళు 50 ఏళ్ళు మామిడి చెట్టు ఉంటే 1 రూపాయి వారికి కాంపెన్సేషన్ ఇవ్వకన్నా పూర్తిగా దగ్గర దగ్గర 670 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలుపెట్టి రైతులకు అంతా నష్టము చేసిన వ్యక్తి ఎవరంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నేటిగుట్టుపల్లి 700 కోట్ల రూపాయలు. అదేవిధంగా ముదివేడు తమ్మలపల్లిలో దగ్గర దగ్గర 2,000 కోట్ల రూపాయలు. అంటే 2,000 కోట్లలో ఏమి పర్మిషన్లు తీసుకోకుండా, రైతులు చెప్పకుండా, ఒక
వంద కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిపైన ఫైన్ వేసింది. పాపం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ 59 ద్వారా పంచాయతీరాజ్ ద్వారా 2,440 రోడ్ల కోసం 3,576 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేపించారు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి, ఏఐఐబి. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 700 కోట్ల రూపాయలు హై రోడ్లు తీసుకొని అవి కూడా కేవలం పిఎల్ఆర్ కంపెనీనే. పుంగనూరులో తమలపల్లిలో అన్ని రోడ్లు క్యాన్సిల్ చేసేసి ఆ రోడ్లు కూడా పిఎల్ఆర్ కంపెనీ శాంక్షన్ చేపించిందేమో చంద్రబాబు నాయుడు. కమిషన్ ఎవరు తీసుకుంటున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీ నియోజక నాకున్న లెక్క ప్రకారం ఇసుక ఖనిజం ఇవి లేకుండానే ఉత్తర పుంగనూరు ప్రజల నుంచి 1,500 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో సంపాదించాడు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను ఇవన్నీ అడుగుతున్నా కాబట్టి మొట్టమొదటి ఏం చెప్పాడు, ఇవన్నీ అడిగేదానికి ఒకదానికి సమాధానం లేదు. ఇవన్నీ నేను ఈ ఎలక్షన్ మొదలైనప్పటి నుంచి అడుగుతున్నాను, దీనికి ఒకదానికి సమాధానం చెప్పలేదు. ఏం చెప్పాడు, నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యాని. దానికి సమాధానం నేనేం చెప్పాను, ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో మీకు అందరికీ తెలుసు. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక డిసిసి పదవికి వచ్చి కాళ్ళు పెట్టుకునే వ్యక్తి ఆయన చరిత్ర ఏమిటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరందరూ కూడా. నేను అబద్ధం చెప్తానా? ఒక్కసారి చేతులు ఎత్తండి నేను అబద్ధం చెప్పేటటువంటి. నేను అబద్ధం సచిన అబద్ధం చెప్పను. నేను కాణిపాకానికి యాడికి కావాలంటే అది ప్రమాణం చేస్తాను చెప్పా, దానికి కూడా సమాధానం లేదు. మళ్ళీ ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానని చెప్పాడు. నాకేం సంబంధం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్తో? ఆమె సొంత చెల్లెలే చెప్పింది కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, సోనియా గాంధీకి ఏం సంబంధం లేదని. సోనియా గాంధీకి సంబంధం లేదంటే నాకేం సంబంధం? ఇదే కాదు, దాని తర్వాత ఏం చెప్పాడు, సాయిబాబా ట్రస్ట్ నుంచి సాయిబాబా ట్రస్ట్ సంబంధించిన బంగారం అంతా ఎత్తుకొని వెళ్ళిపోయానంట, దానికి కూడా నేను అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పాను. సాయిబాబా గుడి ట్రస్ట్కి ఎవరు పెద్ద, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కంట్రీ పిఎన్ భగవతి చీఫ్ జస్టిస్ ఆఫ్ కంట్రీ ఆయన ఒక ట్రస్టీ. ఎస్వి గిరి విజిలెన్స్ ఆఫీసర్ ఆయన ఒక ట్రస్టీ. ఇంకొక ట్రస్టీ చక్రపాణి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎస్వి శెట్టి ఆయన ఒక బ్యాంక్ చైర్మన్. వీళ్ళందరూ ఉండగా ఏ విధంగా జరుగుతుంది? ఒకటే ఒక్కటి బాగా ఆలోచన చేసుకోవాలి, పాలల్లో మామిడి పండ్లల్లో శాండ్లో అదే విధంగా గ్రానైట్లో అన్నిట్లో వీళ్ళు లాభము వచ్చే విధంగా చేయటం జరుగుతోంది. మీకు పంచాయతీరాజ్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడన్నా జరిగినాయా? జరగలేదా? ఎందుకు జరగలేదు? దౌర్జన్యం చేసి లాక్కున్నాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎందుకు మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నాడు? చేతులు జోడించి ఎందుకు ఓటు అడుగుతున్నాడు మీ ఇంటి ముందరికి వచ్చి? దౌర్జన్యం చేయలేక వెబ్ కెమెరాలు పెట్టడం జరిగింది. వెబ్ కెమెరాలు అంటే తెలుసా మీకు? వెబ్ కెమెరాలు అంటే బాగా వినాలి మీరు,
మీరు ఓటేసేదానికి అడుగు పెట్టినప్పటి నుంచి 262 బూతుల్లో కూడా 262 బూతుల్లో కూడా వెబ్ కెమెరాలు ఓటేసినప్పటి నుంచి రికార్డ్ అవుతుంది అన్ని బూతుల్లో. మీరు ఓటుకి అడుగు పెట్టినప్పటి నుంచి ఓటు నుంచి బయట వచ్చేంత వరకు రికార్డ్ అవుతుంది. అక్కడ ఎక్కడైనా గొడవ జరిగితే సిఆర్పిఎఫ్ పోలీస్ నేరుగా ఆ బూత్ లోకి వస్తారు, వారిని అరెస్ట్ చేస్తారు. మీకు ధైర్యంగా స్వేచ్ఛగా ఎవరికి ఓటేస్తారో మీరు వేసుకుంటే హక్కు ఈరోజు మీకు వెబ్ కెమెరాల వల్ల వచ్చింది. మీరు అనుకోవచ్చు కరెంట్ ఆఫ్ చేస్తారు, ఇంటర్నెట్ కట్ అవుతారని, అవి కూడా లేదు. దాంతో పాటు ఇంకో వీడియో కెమెరా ఉంటుంది, ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంది. రేపు కాదు దొంగ ఓటు పడిందంటే మనం ఎక్కడి నుంచైనా లింక్ తీసుకొని ఆ దొంగ ఓటును ట్రేస్ చేసి కేసు పెట్టచ్చు. సో మీరు దొంగ ఓటుకు మీరు భయపడనక్కర్లేదు, మీ స్వేచ్ఛగా ఓటేసుకోండి. మామూలుగా ఒక్క అంశం చెప్పి ముగిస్తాను. కొన్ని సంవత్సరాల ముందర ఎయిడ్స్ రోగం అనేది మనకందరికీ తెలుసు. అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని. ఎయిడ్స్ అడ్వర్టైజ్మెంట్ క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని. ఇప్పుడు ఈయన ఇచ్చే డబ్బు కోసం మీరు తీసుకొని క్షణము సంతోషం కోసం మీ జీవితాలను పాడి చేసుకోవద్దు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు, ఏడ్స్ వ్యాధి కంటే జనరస్ వాడు. మీరు అటువంటి వానికి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు బాబు రెడ్డికి ఓటేయాల్సిందిగా మీరందరూ రెండు చేతులు ఎత్తాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ఓటు మీరు వేస్తున్నారు. అదేవిధంగా మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి నన్ను ఆశీర్వదించేదానికి కమలం గుర్తుపైన ఓటేసి మీరందరూ కూడా ఆశీర్వాదం తెలవాల్సిందిగా కోరుతున్నాను. ఎల్లప్పుడూ మీకు ఏమొచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు. మీకు కౌంటింగ్ వరకు పోలీసు పెట్టే బాధ్యత మాది, మీ ఊర్లలోనే. ఈ దొంగ కేసులన్నీ పోతాయి. ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళపైన కేసులు వచ్చే రోజు త్వరగా వస్తుంది, మీరు భయపడక్కర్ సార్. మరోమారు భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను.